మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత నుండి ఎవరైతే అభ్యర్థులకి పాన్ కార్డ్ ఉండి కూడా దానికి ఆధార్ కార్డ్ నెంబర్ ఇంతవరకు లింక్ చేయలేదు సో మీకు థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది పే చేయవలసి ఉంటుంది అని ఒక ఆర్డర్ ఇష్యూ అయింది సో ఈ ఫైన్ మీరు పే చేయకుండా ఉండాలి అంటే ఇమీడియట్గా మీ పాన్ కార్డ్ నెంబర్కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయండి అండ్ మన ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ది స్టేటస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ లింక్ ఆధార్ రిక్వెస్ట్ అని ఉంది సో అక్కడ క్లిక్ చేసినట్లయితే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంది అలా క్లిక్ చేసినట్లయితే మనకి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందా లేదా అనే ఒక స్టేటస్ అనేది మనకి తెలుస్తుంది ఇఫ్ ఇన్ కేస్ కానట్లు కనిపించినట్లయితే బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ మీకు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి మీ పాన్ కార్డ్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ నెంబర్ సో ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అయితే టిక్ చేయండి ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ యూఐడిఏఐ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే క్యాప్చర్ని మీరు ఎంటర్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు విజువలీ ఛాలెంజ్డ్ యూజర్స్ అయినట్లయితే మీకు ఓటీపీ ఆప్షన్ కూడా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇమేజ్ సో ఇక్కడ లింక్ ఆధార్ అని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ లింక్ అవ్వడానికి రిక్వెస్ట్ అనేది ఎనబుల్ అవుతుంది సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మీ మొబైల్లోనే చేసుకోవచ్చు అండ్ ఇంత ఫాస్ట్గా చేసుకుంటే అంత బెనిఫిట్ బికాస్ మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత నుంచి థౌజండ్ రూపీస్ ఫైన్ పే చేయాల్సి ఉంటుంది అని ఒక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా లింక్ చేయాలి అనే న్యూస్ అనేది ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు సో లింక్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్